సార్ ఫైవ్ స్టార్ హోటల్ చూపించడం అనేది ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ లోనే అవుతుంది. సార్ తీసుకున్నాను నిర్ణయం సార్కి నా కృతజ్ఞతలు. అది ఎంత ఎంత చెప్పినా సరిపోదు. ఇంత గొప్ప మనసుతో ఇంత సారు ప్రతి నిమిషము ఆ బిల్డింగ్ గురించి ఆలోచిస్తూ మా సూచనలు ఇస్తూ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. నేను మా ప్రజల తరఫున సార్కి హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలియజేస్తాను. ఇలా చేయండి అని చెప్పేసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఎలా ఉంటుందో ఆ విధంగా దాన్ని నిర్మించడం అంటే నిజంగా ఆయనకి జీవితాంతం కూడా నేనైతే రుణపడి ఉంటాను. ఎందుకంటే అన్నం పెట్టడం అంటే ఎంతో మంది రాజకీయాన్ని చూస్తాం, కానీ ఇలాంటి రాజకీయాన్ని నేను ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలా మంది చూశాను, కానీ ఈయన పెద్ద రావటం చూడటం దీన్ని ఎప్పుడవుతుంది, ఏం చేయాలా, ఇంతమందికి భోజనం పెట్టాలని ఆయన సంకల్పం, అది కూడా ఏంటి ఎక్కడ బ్రేక్ ఉండకూడదు, కంటిన్యూ నేను ఉన్నా లేకపోయినా నడుస్తూ ఉండాలనేది ఇలాంటి సంకల్పం ఉన్న మా రంగరాజు గారికి నా హృదయ అభినందనలు తెలియజేస్తూ ఈ గుంటూరు హాస్పిటల్ని ఒక చరిత్ర మార్చాలి. ఎందుకంటే చాలామంది ఇంకొచ్చాడు 6 ఎకరాలు ఇవ్వడం జరిగింది దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఎన్నో జిల్లాల నుంచి వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అలాంటిది రంగరాజు గారు ఈ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలా ఎవరు, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళే, గొప్ప వాళ్ళు ఎవరు రారు. ఏమాత్రం కొద్దిగా డబ్బులు ఉన్నా కూడా బయటకు వెళ్ళి చూపిస్తారు తప్ప ఈ పేదవాళ్ళకి కడుపుండా భోజనం పెట్టడం ఉద్దేశంతో మరి ఇంత పెద్ద నిర్మాతం ఇది తీసుకున్నారంటే నిజంగా అది కూడా ఏంటి. ఇక్కడ సామాన్సం ఇక్కడ ఏదో చిన్న చిన్న పొయ్యిలు కాదు, ఎక్కడో కవెంబత్తులు అక్కడ ఆర్డర్ ఇచ్చేసి అంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చి అవసరమైతే ఇంకా ఎంత డబ్బైనా నేను దీన్ని చేసి నిర్మిస్తానని చెప్పడం అనేది నిజంగా ఆ భగవంతుని చల్లగా చూడ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి నాయకులే ఇంకా తయారు కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నమాట. మీరు కూడా సార్ మన రాష్ట్ర ఎన్జిఓస్ విశ్రాంతి భవనాన్ని కట్టడం జరిగింది. దాన్ని ఎన్జిఓ అసోసియేషన్ యొక్క ఉచిత భోజనానికి ఆ బిల్డింగ్ని మనకి చేయమని ఇవ్వటం జరిగింది. దాంట్లో బిల్డింగ్ వర్క్స్ అన్ని కూడా మంచి ఫాస్ట్గా జరుగుతున్నాయి సంతృప్తికరంగా. రేపు డిసెంబర్ 10వ తారీఖు నాటికి అంతా కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో అదే మాదిరిలో ఇక డైనింగ్ హాల్ పెట్టి ఒకేసారి 300 మంది కుర్చీని భోంచేసి ఇలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన హైజీనిక్ కండిషన్స్ అన్నీ కూడా ఉండేలాగా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ అలాగే మోడరేట్ కిచెన్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టి అన్నీ కోయంబత్తూరుకి ఆర్డర్ చేయడం జరిగింది. అన్నీ వచ్చిన తర్వాత నేనైతే డిసెంబర్ 1 నెలాఖరు లోపలనే దీన్ని ఈ పథకాన్ని స్టార్ట్ చేయాలని మా ఎంప్లాయీస్కి మా స్టాఫ్కి మా మెంబర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే మనం తలపెట్టామో ఆ కార్యక్రమానికి ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా పూర్తి సహకారం ఇస్తున్నారు. అలాగే మా సోదరుడు శాసనసభ్యులు ముస్తాఫా గారు అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తొలిగతికి అవసరం కోసం ప్రయత్నం చేశాం. ఏదైతే మనం అనుకున్న సంకల్పం తప్పకుండా ఈ డిసెంబర్లోనే మనకు కట్టడం జరుగుతుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.